Kudani Apostala Karyamung Padiheda Jayamung Yerevayaru Vasanantiskuna Mario Yavat Bumimida Kapuramundaku Aina Wakaninundi Prati Jati Manshila Srustinchi Varu Wakavela Devuni Tadamuladi Kanagundu Remoani Tanu Vedakunimitamo Nirnaya Kalamuno పొలిమీరలను ఏర్పరిచెను దేవుడిని చెప్పండి మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారికి ఆయన నివాసస్థలములను ఆయన నివాసస్థలము యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాడు మనలో ఎవరికి కూడా దూరముగా ఉండకుండా యావత్ భూమి మీద మానవ జాతి నివసించాలి భూమి మీద మానవుడికి భూమి ఎందుకు ఇచ్చాడంటే నివాస స్థలం ఈ భూమి మీదే మీకు నివాసం ఉన్నది కొంతమంది పైకి వెళ్ళి ఉండాలనుకుంటున్నారు అది దేవుని లెక్క కాదు మానవుడికి దేవుడు ఏర్పాటు చేసిన నివాస స్థలం భూమి ఈ యావత్ భూమి మీద మానవ జాతి నివసించడానికి దేవుడు ఏం చేశాడు చెప్పండి వారికి ఈ భూమి నివాస స్థలముగా చేశాడంట మీరు నివసించండి దీనిలో మీరు అభివృద్ధి చెందండి మీరు ఆశీర్వాదాలు పొంది మీరు కట్టుకొనండి దాసుకొనండి సంతోషంగా ఉండండి అనుభవించండి ఇవన్నీ కూడా దీని మీద ఈ భూమి మీదనే మీరు అనుభవము పొందండి అనుభవించండి ఆనందించండి అని దేవుడు ఏం చేశాడు చెప్పండి ఈ యావత్ భూమిని దేవుడు మానవుడికి ఏం చేశాడు చెప్పండి నివాస స్థలముగా దేవుడు ఏర్పాటు చేశాడు ఈ యావత్ భూమి మీద మానవుడు ఒకవేళ నా జ్ఞానాన్ని తడవులాడి కనుగొంటాడేమో నా సత్యాన్ని తెలుసుకుంటాడేమో నేను వారిని సృష్టించిన వారికి ఇచ్చిన ఆశీర్వాదం వారికి ఇచ్చిన తలాంతులు తడవు లాడి కనుగొని జ్ఞానాన్ని తెచ్చుకుంటాడేమో అని ఏం చేస్తున్నాడు చెప్పండి భూమి మీద దేవుడు ఆ నిర్ణయించిన కాలములో పొలిమేరలను ఏర్పాటు చేసి వారు ఒకవేళ తడవులాడి కనుగొందురేమోనని తనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలము యొక్క పొలిమేరలు వారి కొరకు ఏర్పాటు చేశాడు కొన్ని పొలిమేరలు పెట్టాడు ఈ హద్దులు దాటారనుకో మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు ఈ హద్దు దాటి మీరు వెళుతున్నారు అండి మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి హద్దులు ఉన్నప్పుడు మీ ప్రాణాలకు దేవుడు ఉత్తరవాది ఆయనను తడువులాడి కనుగొనేవారు కలరేమోనని ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన మహిమను తెలుసుకొని ఈ యావత్ భూమి మీద నిన్ను ఒక కుటుంబంగా ఒక ఆశీర్వాదం ఇచ్చి నీకు ఒక స్థానం ఇచ్చి ఆయన నీకు ఇచ్చిన ఈ యొక్క స్థానములో జ్ఞానము కలిగి నీవు నడుచుకుంటావేమో అని తనను వెతుకు వారి విషయంలో ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి ఆకాశములో నుండి వెతుకుతూ ఉన్నాడు ఎవరు నన్ను కనుగొంటారు ఎవరు నా జ్ఞానాన్ని తెలుసుకుంటారు ఎవరు నా మాట వింటారు
अनि चेप्पी देवुडु एं चेस्तुन्नाडु चेप्पंडि आकाशमुलो नुंडि नरुल अंदर्नि कूडा आयन परिशीलन चेस्तुन्नाडु अंट ఎందుకంటే దేవుని జ్ఞానాన్ని తెలుసుకుని ఆయన మహిమ పరిచే వారిగా ఉండాలి అని ఆయనని మహిమలో కొనియాడే వారిగా ఉండాలి అని మీరు సంపాదించుకోండి దాచుకోండి కానీ మహిమ పరచటం మాత్రం మీరు మరవకూడదు మహిమ పరిస్తూ మీరు మరిచిపోయారా దేవుడే అంటున్నారు చెప్పండి యెర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం నుండి 19 వరకు చూడండి యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా అమ్మా అను పేరు వహించువాడా ఆ శూరుడా ఆ మహాదేవా నీ అధిక బలము చేత చాచిన బాహువు చేతను నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను నీవు శాపిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించి భూమి ఆకాశములను సృజించితివి నీకు అసాధ్యమైనది ఏది నీకు అసాధ్యమైనది ఏది లేదు నీవు వేవేల మందికి కృప చూపుసు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవును ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తన బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గమును ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి నీవు కన్నులారా చూచుచున్నావు నరపుత్రుల మార్గమును నీవు కన్నులారా చూచుచున్నావు చూస్తున్నాడంట ఈ భూమి మీద మానవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి నరుల దృష్టి మీద నరుల మార్గము మీద ఆయన కన్నులారా దృష్టి పెట్టి చూస్తున్నాడు ఎలా కట్టుకుంటున్నారు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు భూమి మీద ఆయనను తడవులాడి కనుగొని ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని యావత్ భూమి మీద నీవు ఎంత సంపాదించినా ఈ భూమి మీద నీకు ఆస్తి పాస్తులు కలిగి జీవించమని నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుభవించమని అంత జ్ఞానాన్ని అంత బలాన్ని అంత ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుణ్ణి తడవులాడి కనుగొని వారి మీద ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి దృష్టి ఉంచి వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తూ ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన నీవు వేవేల మందికి కృప చూపుసు తండ్రుల దోషమును వారి తరువాత వారి కుమారుల పిల్లల ఒడిలో వేయువాడవు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక క్రియలు మంచి క్రియలు ఆయన కృప చూపే దేవుడు ఆ తర్వాత ఏం చేస్తారు చెప్పండి శిక్షించే దేవుడు వెలుగును కలగ చేసే దేవుడు చీకటిని కలగ చేసే దేవుడు సమాధానము కూడా నీకు ఇవ్వగలిగిన దేవుడు సమాధానం ఇస్తున్నాడు వెలుగునిస్తున్నాడు అలాగనే నీకు కృపనిస్తున్నాడు అలాగనే నీ క్రియలను బట్టి నిన్ను నడిపిస్తున్నాడు ఈ భూమి మీద దేవుడు అంటున్నాడు ఇదిగో ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఏదైనా చేయగలడు నీ పక్షాన నువ్వు ఆయన పక్షాన నువ్వు నిలబడితే నీ పక్షాన ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు కనుకని దేవుడు ఏమంటున్నారు చెప్పండి 17వ వాక్యములో ఇప్పుడు చదివారు మీరు యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించినవాడా శూరుడా మహాదేవా మహాదేవా నీ అధిక బలము చేతను నీ యొక్క అధిక బలము చేత చాచిన బాహువు చేతను నీవు సాపిన బాహువ చేత భూమి ఆకాశములను సృజించితివి నీకు అసాధ్యమైనది నీకు అసాధ్యమైనది ఏది లేనే లే
లేదు లేదు నీ బాహు బలము చేత ఈ భూమి ఆకాశములను ఆయన సృష్టించాడు నోటి మాటతో కలగజేశాడు నోటి మాటతో ఈ సృష్టిని కలగజేశాడు ఆయన ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అని ఆయన తెలియపరుస్తున్నాడు ఆయన బాహువు స్థాపి నా చేతులు దేవుడే ఉన్నారు చెప్పండి మీ దోషములే మీకు నాకు అడ్డుగా ఉన్నాయి కానీ మరి నా చేతులు మిమ్మల్ని రక్షించడానికి కొరస కాలేదు ఎందుకండి మీ దోషములు మీ ఎదుట పెట్టుకొని మీ పాపములు మీ ఎదుట పెట్టుకొని మీరు ప్రార్థన చేస్తున్నారు అబద్ధపు పేదములతో మోసము చేస్తున్నారు మీ చేతులన్నీ కూడా అబద్ధముతో అన్యాయముతో ఉన్నాయి కనుక దేవుడు మీ ప్రార్థన వినని వినటలేదు కనుక దేవుడు అంటున్నాడు ఆయన చేతులు ఏ మాత్రం నిన్ను రక్షించడానికి కొరస కానీ కావు ఆయన చేతులు బాహువు కలిపి ఆయన చేతులు బహుబలము కలిగినవి ఆయనకు అసాధ్యమైనది ఏది లేనే లేదు కృప సూపి దేవుడు తరతరములు కూడా నిన్ను ఆశీర్వదించే దేవుడు తరతరాలకు నీవు ఆశీర్వాదముగా ఉంటావు తరతరాలు కూడా నేను నిన్ను ఆశీర్వదించాలని ఈ భూమి మీద సృష్టించా కానీ నువ్వేం చేస్తున్నా చెప్పండి ఆయనను వెతకటలేదు ఆయన నిన్ను ఎందుకు సృష్టించాడో కూడా గ్రహింపు లేకుండా నీ శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావు నీవు దేవుడిచ్చిన ఆ దేహాన్ని పాడు చేస్తున్నావు దేవుడిచ్చిన పరిశుద్ధతను పాడు చేస్తున్నావు కనుక నీ దేవుడు నిన్ను చిదిల అవస్థకు తీసుకువెళుతున్నాడు దేవునికి సోదరము హల్లెలూయా కనుకనే దేవుడు అంటున్నాడు ఇప్పుడు నిన్ను బాగు చేయడానికి రక్షించడానికి దేవుడు ఎంతో శక్తివంతుడిగా ఉన్నాడు చూడండి కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 4వ వాక్యం నుంచి చూడండి యెహోవాను వెతకుడి యెహోవాను వెతకండి ఆయన బలమును వెతకండి ఆయన బలమును వెతకండి ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి నిత్యము మీరు వెతకండి ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా అబ్రహాము యొక్క వంశస్థులారా ఆయన ఏర్పాటు చేసుకొనిన యాకోబు సంతతి వారలారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనని ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనండి ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు ఈ భూమి యందంతటా కూడా జరుగుచున్నవి తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధన ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణం నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు వారి సంఖ్య కొద్దిగా ఉన్నా సరే కొద్ది మంది ఆ దేశములో పరదేశులై ఉండినను కొలవబడిన స్వాస్థ్యాన్ని ఆయన కనాను దేశములో మీకు ఆయన ఇస్తున్నాడు దేవునికి సోదరము హల్లెలూయా ఆయన ఏర్పాటు చేసుకున్న సంతానమా ఆయన యెహోవాను మీరు వెతకండి ఆయన బలమును వెతకండి ఆయన సన్నిధిని వెతకండి ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా మీ పితరులు ఎవరు చెప్పండి ఇప్పుడు విశ్వాసులకు తండ్రి ఎవరు చెప్పండి అబ్రహాం గారు ఆయన ఈరోజు మనము ఆయన వంశములో మనకు తాతయ్య ఉన్నాడు ఆయన తాతలకు తాతయ్య ఉన్నాడు ఆయన కనుక ఈరోజు ఆయన వంశములో మనం ఆశీర్వదించబడి ఉన్నాం భూమి ఆకాశములు కలగచేసిన దేవుని చేత మీరు ఆశీర్వదించబడి ఉన్నారు కనుక దేవుడు మీకు తోడై ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు చెప్పండి
आयना आयना तीर्पुलु भूमि यंदंतटा कोड़ा जरुगुचुन्नवी इपुड़ जरुगुचुन्नाई आयना तीर्पुलु ये भूमि यंदंतटा कोड़ा जरुगुचुन्नाई चुड़ेंडी कनका आयना अब्रहामु वंशस्तुलकु वाग्दानं चेसर शाश्वतमुगा वेय्यि तराल वरकु नेनु मीको आशीर्वदिस्तानु अंटुन्नाडु वेय्यि तराल आशीर्वादं ग्यारंटी चेप्पगलरा चेप्पंडि ए देवुडैना ई रोजु मनमु माट्लाडने देवुनिनि वेनपु विनिपिंचुकोनि देवुडिकि लक्षल लक्षल खर्चुलु पेट्टि मरि आराधन चेस्तुन्नारु మాట్లాడు కనీసం వినడు వారు ఇది ఏమి కావాలో కూడా చెప్పడు కానీ వారికి ఏమి ఇస్తాడో కూడా చెప్పడు కానీ ఏం చేస్తున్నారు చెప్పండి లక్షల లక్షలు ఖర్చులు పెడుతున్నారు కనుక దేవుడు అంటున్నాడు ఈయన మాట్లాడే దేవుడు దేవునికి స్తోత్రము హల్లెలూయా జీవము కలిగిన దేవుడు కృప చూపే దేవుడు వేయి తరాల వరకు మీకు నేను ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడను అంటున్నాడు వేయి తరాల వరకు మీకు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడను అంటున్నాడు కనుక అలాంటి దేవుడి సన్నిధిలో ఈ రోజు మనం ఎలా ఉండాలి ఏ రీతిగా నడుచుకోవాలి ఆయనను ఎలా వెతకాలి వెండిని వెతికినట్టుగా బంగారమును వెతికినట్లుగా మీరు జాగర్తగా నన్ను వెతికితే మీరు నన్ను కనుగొంటారు ఐశ్వర్యము కనిమియు తెరమైన మేలుని బంగారము కన్నా కూడా నా వలన కలుగు ఫలము మీకు ఎంతో మంచిది కనుక గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా ఇస్తున్నారంటే ఆదివారం ఆరాధన మానేసి కూడా వెళ్ళిపోతున్నాం మనం ఏంటి చెప్పండి దేవుణ్ణి ఎత్తుకండి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధన చేయండి ఆయన మీకు ఇచ్చిన నిత్య జీవమును ఎత్తికితే ఆయన కృప ఏమన్నారు చెప్పండి తరతరములు కూడా మీకు వెయ్యి తరాల ఆశీర్వాదం ఏ దేవుడు తెలియపరుస్తున్నాడు ఈ మాట ఈరోజు మనం ప్రార్థన చేస్తే వర్షాలు లాగుతాయి అలాగనే దేవుడు ప్రార్థన మనకి ఇచ్చిన అధికారము అలాగనే మీరు విశ్వాసముతో ప్రార్థన చేస్తే మీకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు దేవుడు అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా నా బిడ్డలుగా నా కుమార్తెలుగా మీరున్నప్పుడు మీరు అడిగినప్పుడు మీకు అసాధ్యమైనది ఏదైనా కలదా దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మీకు అసాధ్యమైనది నేను నన్ను కనుక మీరు నన్ను అడగండి ఏవైనా చేయటానికి నేను మీ పక్షాన నిలబడి ఉన్నా దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మీరు ఎందుకు ప్రయాసపడుతున్నారు దేవుని సన్నిధిని ఎందుకు పోగొట్టుకుంటున్నారు ఈ దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు శాశ్వతమైనవి నీ కుటుంబానికి రక్షణ ఇచ్చే ఆశీర్వాదాలు మీరు ఎందుకని పోగొట్టుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు ఎక్కడండి ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నాం కదా అంటున్నారు మీరు ఇంటికాడ ప్రార్థన కాదు దేవుడు ఆయన ఏర్పాటు చేసిన ఆ నివాసములో మీరందరూ ఏక మనస్సుగా ప్రార్థన చేసినప్పుడు ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు చెప్పండి ఆయన మిమ్మలను సంతోషింపచేసి ఆయన ఏం చేస్తారు చెప్పండి ఆయన వాగ్దానాలు మీ పక్షాన మీకు ఆశీర్వాదముగా మారుస్తాడు ఆ విషయాల్లో మనం ప్రయాసపడుతున్నాం ఎంతో ప్రయాసపడి దేవుని యొక్క నిబంధన పోగొట్టుకుంటున్నాం దేవుని ఆశీర్వాదాలు దూరమైపోతున్నాం అబ్రహాము వంశస్థులారా యాకోబు వంశస్థులారా నన్ను తడువులాడి మీరు కనుగొందురేమోనని మీరు కనుగొంటారేమో నా మహిమను మీకు కనపరిచాను యావత్ భూమి మీద మీరు కాపురం ఉండటానికి నివాస స్థలముగా మీకు ఏర్పాటు చేసిన స్థలములో మిమ్మల్ని ఆశీర్వదించటానికి నా జ్ఞానాన్ని మీరు కనుగొంటారేమో దేవుని స్తోత్రము
హల్లెలూయా కనుగొంటారేమోనని ఆయన మనుషులను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి చూస్తున్నాడంట ఆకాశములో నుండి వారి వైపు చూస్తా ఉన్నాడు దేవుని సోదరుడు హల్లెలూయా చూడండి భూమి కన్నా ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అంత హెచ్చుగా ఉన్నది దేవుని స్తోత్రము హల్లెలూయా దేవుడు భూమి ఆకాశములను చూడండి ఒకసారి వాటిని కొలత వేయండి కనుక అంతకన్నా కూడా దేవుడు అన్నాడు నా కృప నీకు తోడుగా ఉన్నది అన్నాడు కనుక ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం మనం మనుషుల మీద ఆధారపడుతున్నాం మనుషులను మనకు తోడుగా ఉంచుకుంటున్నాం మనుషుల సంప్రదాయాలతో నడుస్తున్నాం మనకు మనుషులు ఏది ఇస్తారా అని చెప్పి వాటిని వెతుకుతున్నామే కానీ దేవుని మీద మనం ఆధారపడనే పడటలేదు దేవుని స్తోత్రము హల్లెలూయా ఆయన మీద ఆధారపడితే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అంతచుగా ఉన్నది దేవుని స్తోత్రము హల్లెలూయా చూడండి కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 25వ వచనం చూడండి నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడువబడుట కాని నీతిమంతులు విడువబడుట కాని వారి సంతానము భిక్షము ఎత్తుట కాని నేను చూచి ఉండలేదు నీతిమంతులు దేవుని ఆరాధించేవారు దేవుని నమ్ముకున్నవారు దేవుడే ఉన్నారు చెప్పండి వారి కుటుంబం ఆశీర్వాదముగా ఉంటుంది వారి బిడ్డలు ఎన్నడూ కూడా భిక్షము ఎత్తరు దేవునికి స్తోత్రము అలాగే వారి బిడ్డలను తరతరములు ఆశీర్వదించే దేవుడు 1000 తరాలు ఆశీర్వాదం అంటున్నాడు 1000 తరాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని మనుషుల యొక్క జ్ఞానం మీద నీవు ఆధారపడితే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి నీ పిల్లలు కష్టపడాలి నువ్వు కూడా కష్టపడాలి నీ పిల్లలు కష్టపడాలి నీవు కష్టపడాలి కనుక నీవు చేసిన పని మళ్ళీ వాళ్ళు కూడా చేయాలి వారికి నీ ఆశీర్వాదాలు ఇవ్వలు ఎందుకనంటే దేవుడు అంటున్నాడు నీతిమంతుల యొక్క కుటుంబాన్ని దేవుడు ఏమంటున్నారు చెప్పండి వారిని తరతరములు కూడా ఏం చేస్తారు చెప్పండి వారు ఎన్నడూ భిక్షము ఎత్తరు దేవునికి స్తోత్రము అలాగే వారు ఎన్నడూ లేమి కలిగి ఉండరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల కృప ఆకాశము కన్నా కూడా ఈ భూమి కన్నా కూడా హెచ్చుగా వారి ఎడల ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈరోజు నీ పిల్లలకు ఇస్తానంటున్నాడు ఆశీర్వాదం ఈరోజు నీ పిల్లలు నీ మాట వింటలేదు అంటే నీవు దేవుని మాట వినని వింటల్లా నీవు దేవునికి లోబడటల్లా నీవు దేవునికి లోబడితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి నీకు అనేక ఆశీర్వాదాలు ఇస్తాడు కనుక నీవు దేవునికి లోబడకుండా నా బిడ్డలను గొప్పవారిగా చేయాలి నేనే చదివించాలి నేనే కష్టపడాలి అని చెప్పి ఆయన ఇచ్చిన సమయాన్ని నువ్వు దొంగిలిస్తే ఏమవుతున్నారు చెప్పండి శాపగ్రస్తులు అవుతున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా శాపగ్రస్తులు అవుతున్నారు కనుక ఈ విషయం గుర్తించటలే ఈ విషయం వారు గుర్తించటలా కనుక దేవుని మాటను వారు పక్కన పెట్టారు మేము కష్టపడి బ్రతుకుతాం మాకు ఆశీర్వాదాలు ఇలాగే చాలు అనుకుంటున్నారు ఆ తర్వాత వారి పిల్లలు కూడా అదే ఆశీర్వాదాలు కొరకు కష్టపడుతున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అంటున్నాడు నీ పిల్లల పిల్లలను నేను ఆశీర్వదిస్తా నీ పిల్లల పిల్లలు కూడా నిత్యము వారు ఆశీర్వాదముగా ఉంటారు దేవునామాన వందనాలు
అమ్మగారి కైగారికి వందనాలు మీ అందరికి నా వందనాలు మేము పాతపడి నుంచి వస్తున్నామండి నా భర్త అశోక్ పేరు అయితే మొదట సన్నిధికి వచ్చాడు ఒక్కడే వచ్చేవాడు నేనైతే వచ్చేదాన్ని కాదు తర్వాత కొన్ని రోజులు వచ్చి ఈయన మానేశారు చర్చిలో రావటం మానేశారు అయితే తర్వాత ముక్కులో ఏదో గడ్లాగా వచ్చింది అయితే గాలాడట్లేదు అని ఈయన అంటూ ఉండేవాడు తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము చూపించుకుంటే క్యాన్సర్ వచ్చిందమ్మ చాలా తక్కువ పర్సంటేజ్లోనే ఉంది అని అన్నారు అయితే ఇంకా అమ్మగారి ఫోన్ చేసి మాట్లాడారు ఈయన మేము ఒకరోజు ఒక ఆదివారం సన్నిధికి వచ్చి రాసి ఇచ్చాము మా ప్రాబ్లం రాసిస్తే అమ్మగారు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అడిగి ఎలా ఉందమ్మా ఏంటి అని ప్రార్థన చేయటం అయ్యగారు ప్రార్థన చేయటం జరిగేది అయితే మేము ఎంతగానో వేదనలో ఉండగా సన్నిధికి వచ్చాము ప్రార్థన చేస్తూ ఉండేవారు ఎప్పటికప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము అయితే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా రేడియేషన్ అని కెమియోథెరపీ అని చేయించుకుంటున్నారు కానీ మేము అక్కడ అడిగాము అక్కడ డాక్టర్ గారు అయితే ఎన్నో 20 డేస్ ఉంటే సరిపోద్దమ్మా మీరు అన్నారు అమ్మగారు ప్రార్థన ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నారు కనుక్కుంటూనే ఉన్నారు ఇవన్నీ మేమేమో అక్కడ వెళ్ళాము 20 రోజులే ఉన్నాము తర్వాత 20 రోజుల తర్వాత అమ్మగారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు ఉపాస ప్రార్థనలో కూడా చేస్తున్నారు మమ్మల్ని గుర్తు చేసుకొని డాక్టర్ గారు అయితే అన్నారు అమ్మగారు ఏమో స్వస్థత కలిగిద్దమ్మా మీరు బాధపడమాకుండా అది అని ఈయనతో చెప్తూ ఉండేవారు ఇంకా డాక్టర్ గారు అన్నారు వెళ్ళిపోవచ్చు మీరు అసలు ఇది అసలు ఒక రోగమే కాదు అని అని చెప్పారు మీకు అసలే చాలా తక్కువలో ఉంది అసలు మీకు మళ్ళీ హాస్పిటల్కి కూడా రానవసరం లేదని మీ మెడిసిన్ చిన్న మాత్ర కూడా ఇవ్వలేదు మమ్మల్ని పంపించేశారు ఇదంతా దేవుని స్వస్థత అమ్మగారు అయ్యగారి ప్రార్థన వల్ల మాకు కలిగింది ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గారు